ఎన్ని కళ్ళలు కన్నాయో ఈ పూలు ఈనాటికి చేరాయి నీ పాదాలు ఎన్ని కళ్ళలు కన్నాయో ఈ పూలు ఈనాటికి చేరాయి నీ పాదాలు క్రొత్తు పొడుపుకి తాళి అందాలు భూపాల రాగాలే ఈ పరిమళలు ఎన్ని కళ్ళలు కన్నాయో ఈ పూలు ఈనాటికి చేరాయి నీ పాదాలు ప్రొద్దు పొడుపుకి తాళే ఈ అందాలు భూపాల రాగాలే ఈ పరిమళలు ఎన్ని కళ్ళలు కన్నాయో ఈ పూలు ఈనాటికి చేరాయి నీ పాదాలు నీ పాదాలు నీ పాదాలు నీ పాదాలు అనంత మల్లవరప గారు అయ్యా మీ గురించే అనంత గారు మొదటిసారి పరిచయంలో బాగా నవ్వాడు ఆయన నవ్వు చాలా కష్టం జాషువా అంటాడు నవ్వవు జంతువులు నరుడు నవ్వులు అంటాడు జాషువా గారు ఆ నవ్వు చూస్తే అందరం మునిగిపోవలసిందే నవ్వులో నాకు అనిపించింది ఎలా సాధ్యమైంది నీకి నవ్వు ఎలా సాధ్యమైంది నీకి నవ్వు ఎలా దొరకయడారిలో నీకి పువ్వు ఎలా సాధ్యమైంది నీకి నవ్వు ఎలా దొరకయడారిలో నీకి పువ్వు పల్లవి ఒంటరిదైతే పస ఏముంది పల్లవి ఒంటరిదైతే పస ఏముంది పాటకు తోబుట్టుబులా సాకి నువ్వు ఎలా సాధ్యమయ్యింది నీకి నవ్వు ఎలా దొరక ఎడారిలో నీకి పువ్వు కొమ్మ నరకిన చిగురై చెట్టు నవ్వుతుంది కొమ్మ నరకిన చిగురై చెట్టు నవ్వుతుంది కొట్టిన చేతికి కట్టిన రాకి నువ్వు ఎలా సాధ్యమయ్యింది నీకి నవ్వు ఎలా దొరక ఎడారిలో నీకి కుంగు మా చంద్రబాబు సరే నవ్వు ఎండైనా వానైనా ఎలా ఉండగలవు ఎండైనా వానైనా ఎలా ఉండగలవు ఏనాడో ఏనాడో సహనానికి బాకీ నువ్వు ఎండైనా వానైనా ఎలా ఉండగలవు ఏనాడో సహనానికి బాకీ నువ్వు ఎలా సాధ్యమయ్యింది నీకి నవ్వు ఎలా దొరక ఎడారిలో నీకి పువ్వు సాయపడే తలపు కంటి కోవెల ఉందా సాయపడే తలపు కంటి కోవెల ఉందా గాయపడిన చక్రానికి జాకీ నువ్వు సాయపడే తలపు కంటి కోవెల ఉందా గాయపడిన చక్రానికి జాకీ నువ్వు ఎలా సాధ్యమయ్యింది చివర్లో ఈ గజల తకల్ రసరాజు పేరు ఉండాలి ఇందులో వారెవ్వ అంటూ రసరాజు గజలు పలికే వారెవ్వ అంటూ రసరాజు గజలు పలికే వధువులోని ముస్తాబుకు చెంకి నువ్వు
గజలుపల్లికి వధువులోని ముస్తాబుకు చెంకి నువ్వు ఎలా సాధ్యమయ్యింది నీకి నువ్వు ఎలా దొరక ఎడారిలో నీకి ఎలా సాధ్యమయ్యింది నీకి నువ్వు ఎలా దొరక ఎడారిలో నీకి పువ్వు నీకి పువ్వు నీకి ఎందుకు ఏమాట చెప్పారంటే నిజానికి నాట్స్ లో నిన్న నాకు క్షేత్రదర్శన బ్యాలే రాశాను నేను సంగీత రూపం అది నా బాధ్యత కానీ అనంత్ కోరారు మీరు రావాలండి అని పైగా ట్యూన్ చాలా క్రిటికల్ ట్యూన్ ఎందుకన్నా చాలా తమిళ్ ఆ తమిళ్లో వడగళ్ళు అంటాడు వడగళ్ళను గళ్ళు గ్రూపు రాస్తే మీరు పడిపోయాను గ్రూపు రాయకూడదు అక్కడ వడగళ్ గళ్ళు గ్రూపు కాక రాయకూడదు వడగా రాయాలి మనం చాలా కష్టం పాట అయినప్పటికీ కూడా తమిళ్ ట్యూన్ ఇస్తే పర్వాలేదు ఇప్పుడు మాదర్ రాసేయచ్చు ఇది చాలా కష్టం అప్పుడు నేను చెప్పాను దాని గురించి చెప్పడం ఇంకా అప్పుడు కోపమైన అందమే దానికి తెలుగు శేత పడతాడు కోపమైన అందమే మంచి అమ్మాయి అందమైన అమ్మాయి వాడు వేటూరు అంటాడు రాజహంసవో రాత్రిహింసవో అని రాజహంసవో రాత్రిహింసవో కోపమైన అందమే ఎలాగండి ఎర్ర కలువ పువ్వులా కోపమైన అందమే ఎర్ర కలువ పువ్వులా మౌనమైన ముచ్చటే ఎలాగండి ముద్దబంతి నవ్వులా కోపమైన అందమే ఎర్ర కలువ పువ్వుల మౌనమైన ముచ్చటే ముద్దబంతి నవ్వుల ఇంత అందమైన అమ్మాయిని బ్రహ్మ మామూలుగా సృష్టించి ఉన్నాడండి ఏం చేశాడు బ్రహ్మ నిన్ను మలచనేవో జాబిలమ్మ వెలుగులు అది అక్కడ చేశాడు బ్రహ్మ నిన్ను మలచనేమో జాబిలమ్మ వెలుగులు చెలి తపింతు నీకోసం ఆ నీకోసం దగ్గర చాలా మలుపు చాలా కష్టం బాగా రాశారు బాగా పడారు ఇది సూక్ష్మంగా చాలా మంచి ట్యూన్ నాకు లభించింది చాలా మెలడీస్ట్ లభించింది రసరాజు ఎలా రాశాడో మీరు వినండి ఆశీర్వదించండి సెలవు నమస్కారం Father
ಬ್ರಹ್ಮನಿಂದು ಮಲಚೆನ ಜಾವಿದಂಬ ಬೆಳುಗುಳು ಚಲಿತ ಬಿಂದು ನೀ ಕೋಸಂ చరణాన్ని గురించి మీరు వివరించగలరా? ఎన్ని వేల పూజలు అది మాకు వివరించాలి. ఎన్ని వేల పూజలు అనుకున్నారు చివరిలో ఎన్ని వేల పూజలు చైత్ర వేళలు. చైత్రం అంటే ఉగాదికి మొదలైంది వసంతం. చెట్లు చిగుర్చి పూలు పూస్తాయి. అదిగో ఆటో అంటే వేళలో పూజలు చేసే అటు మామూలు వేళ కాదు దేవుడు చేసింది. అంటే చాలా గొప్ప అది ప్రళయ పూజ ఒక రకంగా. ఎన్ని వేల పూజలు చైత్ర వేళలు. నిద్రలేని మనసుతో ఎన్ని రాత్రులు రసమయ్యి చూడవే విరహమా వేడవే నా శ్వాసలో నీ ధ్యాసయే నీవే నాకై పుట్టావు చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ఇలాగా ఎందుకంటే ఒక్కొక్కసారికి వాణి కనుక పండితే వాణి వైభవం కనిపిస్తున్నాడు. వాణి వాణి పండాలి. అసెంబ్లీలో రాస్తున్నప్పుడు నేను మహాదేవన్ గారి అలవాటు ఏమిటంటే మన పాట రాస్తే బాణి కడతాడు. ఆయన చాలా గొప్పవాడు, మామని పిలుస్తారు తెలుగువాడు. నేను 30 రాశాను పల్లవులు. 30 పల్లవులకు ట్యూన్స్ ఏవో ఓల్డ్ ట్యూన్స్ వస్తున్నాయి, కొత్తవి రావట్లే. మోహన్ బాబు మామ రసరాజు ట్యూన్ నువ్వే అయ్యి అని రాస్తాడు అన్నాడు. నాకు రేపు ఉల్టా అయింది ఆ రోజు. నాకు చాలా కష్టమైంది ట్యూన్. అది కొత్తగా వెళ్ళాను పెళ్లికి నేను. అలాగా అది శివరంజన్ రాగం. అది శివరంజన్ రాగం తెలియకుండా చేశాడు ఆయన మహాదేవన్ గారు. అలాగా బాణీ కనుక మంచి దొరికితే ఇప్పుడు మా చంద్రబోసు ఆటోగ్రాఫ్ సినిమా ఎంతవరకు రేంజ్కి వెళ్ళింది పక్కన పెట్టాడు కాసేపు. కానీ పాట సినిమాను బ్రతికించింది అని ఇవాళ ఆటోగ్రాఫ్ మౌనంగానే ఎదగమని అనే పాటకు ఆ పాట సినిమాను బ్రతికించింది ఇవాళ. అది ఎప్పుడు అలాగేమిటంటే నాకు మంచి బాణి లభించింది
నాకు ఎందుకంటే మళ్ళా వరకు అనంత చాలా నాకు ఎందుకంటే అవకాశాన్ని నేను నిజంగా సమష్టి కృషి అదే సమష్టి కృషి అనే కాదంటలే అయితే అది మీరు మాకు అనిపిస్తున్నారు అది అదే అందుకోసం ఏంటంటే ఇవాళ మా రాము కూడా ఇవాళ చాలా భారవి సంస్కృత మహాకవి ఆయన అన్నాయంటే అది ఎప్పుడూ కూడా వ్యర్థములు కావు పెద్దల పరిచయం అని అంటాడు జాషువా ఇవాళ చాలా రమణీయంగా పాడాడు మా రాము చివరికి మనకు మషాల ఉండాలి తల్లే తప్పదు మనకి చాలా సంతోషం అండి మీ ఎందుకంటే మీ ఆనందం ఒక రకంగా మాకు ఆశీర్వాదంగానే భావిస్తున్నాం చాలా సంతోషం